ఇటకేలకు కాంగ్రెస్ కు మెజారిటీ స్థానాలు వచ్చాయి. దీంతోటి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఏఐసీసీ కూడా పరిశీలిస్తుంది, అంటే ఎవరు సీఎం కావాలి, ఎవరు మంత్రులు కావాలి, ఎందుకంటే బుజ్జగింపులు ఇలాంటి అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి ఏ స్టెప్ ఎలాంటి అంటే ఆర్డినరీ కాకుండా చాలా క్షుణ్ణంగా ఆలోచించి వేస్తుంటారు. అయితే కొంతమంది ఒక్కొక్కరు సీఎం కావాలంటూ కార్యకర్తలు రకరకాల నినాదాలు కూడా చేస్తున్నారు. మన దగ్గర కొంతమంది అంటే ఇప్పటికే రాజ్భవన్ చేరుకున్నారు. మనం రాజ్భవన్లో ఉన్నాం, ఎక్కడంటే తెలంగాణలోని తెలంగాణ రాజ్భవన్లో ఉన్నాం. రాజ్భవన్ దగ్గర కొంతమంది ఇప్పటికే రేవంత్ రెడ్డి సీఎం కావాలంటూ, దాంతోపాటు కొంతమంది మరికొంతమంది పేరు కూడా వినిపిస్తుంది. ఎట్లా ఉంది అంటే ఏంది అంటే కాంగ్రెస్ కల్చర్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అన్నట్టు చర్చ పెద్దగా జరుగుతుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు చర్చ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అనేది పాత వర్గం ఉంది. ఇప్పుడు తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది కనిపించలేదు నాకు తెలిసినంతవరకు అయితే. ఈ కేసీఆర్ పాలనలో కాంగ్రెస్ పార్టీ కరుమరుగైపోయిన దాన్ని తీసుకొచ్చి ఈరోజు భుజాన వేసుకొని ఇన్ని సంవత్సరాలు మోసి ప్రతి ఒక్క పౌరుల్లో చిన్నోడు కాంచి పెద్దోడు వరకు ఈరోజు నేనున్నా భరోసా అని చెప్పేసి కాంగ్రెస్ జెండా పట్టుకొని వెనకాల కదిలి ఈరోజు ఆ బీఆర్ఎస్ని తరిమి కొట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పార్టీకి మూలమైన వ్యక్తి నేత మనకు ఓన్లీ సార్ మాత్రమే కనిపిస్తారు. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఈయన సీఎం చేయాల్సిన సీఎం కావాలి అని అన్నది ఓన్లీ సార్ తప్ప మరి వేరే వ్యక్తి మేము ఎవరు ఈ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా అంగీకరించట్లేదు. 1000 కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి టీవీల ముందర కూర్చొని యువత ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా ముసలోడు కాంచి పెద్దోడు వరకు 1000 కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్న సమయంలో ఈ ఇలాంటి ఇళ్లల్లనే కొమ్మొత్తులు ఇలాంటి కొన్ని ఇలాంటివి జరగడం అసలు చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మేము చాలా బాధపడుతున్నాం. మేము వచ్చాము ఖమ్మం నుంచి, మన ఖమ్మం పాలేరు నియోజకవర్గం. మేము 9 సీట్లు కొట్టుకొని వచ్చినాం. సార్ చెప్పింది కొంగనేటి శ్రీనివాసరెడ్డి తొడగొట్టి అసెంబ్లీ గేటు కూడా దాటినని చెప్పి ఆ రోజు తొడగొట్టినట్టుగా సార్ ఈరోజు కొంగనేటి శ్రీనివాసరెడ్డి గారు బరాబర్ కాంగ్రెస్కి 10కి 10 వస్తాయని చెప్పిండు. ఈరోజు 10కి 9 సీట్లు వచ్చినాయి మాకు. అలాంటిది నో డౌట్ మాకు పక్కా కొంగనేటి శ్రీనివాసరెడ్డి అని అంటే గుండెలో పెట్టి చూసుకుంటాడు మమ్మల్ని. ఎలాంటి ఇబ్బందులు కూడా రావు. నెక్స్ట్ ఖమ్మం జిల్లాలో మాత్రం అసలు రాడు అని అది ఇదని ఎన్నో అపోహలు చేశారు. కానీ ఈరోజు వాళ్ళని తరిమి బీఆర్ఎస్ని తరిమి కొట్టిండు. సార్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నాడు అక్కడ. ఆ నియోజకవర్గంలో కూడా ఎక్కడ ఒక సీటు కూడా పోకుండా తీసుకొని వచ్చిండు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా. అయితే మనకి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు తప్ప మరొక వ్యక్తిని చూడాలన్న ఆలోచన ఎవరూ లేరు. అవసరం సీఎం ఓన్లీ రేవంత్ రెడ్డి గారు మాత్రమే. ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కావాలని అనుకుంటారు అన్నది అవి అపోహలు, బయట గాలి మాటలు అవన్నీ పెడచేవను. అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ఆ రోజు సార్ వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చి మీరు రండి నేనున్నానని చెప్పేసి తీసుకొచ్చిన వాళ్ళు తప్ప ఈయన లేనిది వాళ్ళు ఎవరు లేరు. నేను వాస్తవం చెప్తున్నా. ఈరోజు కొంతమంది ఉన్నారు పెద్ద మెయిన్ లీడర్లు ఉన్నారు, నేను కాదని నేను అన్ను. కాకపోతే ఇది కొంత కుట్ర రాజకీయం జరుగుతుంది. కానీ ఎంత జరిగినా కానీ లాస్ట్కి రేవంత్ రెడ్డి గారు వస్తేనే మేము సంతోషిస్తాం. యువత కానీ ముసలోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా కానీ పార్టీని సారు తప్ప ఎవరు కాపాడలేదు. ఈరోజు దయచేసి వినండి, ఆలోచించండి. మా లాంటి వాళ్ళ కోసం మీరు దయచేసి వినండి. మీరు పాదాభివందనం చేస్తున్నాం. ఈ తెలంగాణ ప్రజలు మొత్తం ఆ సారు రేవంత్ రెడ్డి గారు తప్ప వేరే వాళ్ళు సీఎం చేస్తే అంగీకరించరు. ఆగమైపోద్ది తెలంగాణ ఖచ్చితంగా చెప్తాను. కేసీఆర్కి సరైన ధీటు నాయకుడు రేవంత్ రెడ్డి అనుకోవచ్చు. కేసీఆర్కి ధీటుగా రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణలో ఎక్కడ ఏం జరగాలి ఏందనేది 4 మూలల్లో తెలంగాణ మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఆ రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలని తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తారు. ప్రతి ఒక్క పౌరుడు మొత్తం ఇలా 65 ఎమ్మెల్యేలు కూడా అందరు కలిసి ఏకాభిప్రాయంతో సీఎంగా రేవంత్ రెడ్డి గారిని సీఎంగా చేయాలని. మంచిర్యాల జిల్లా. ఇక్కడ ఏంటంటే ఏ జిల్లా నుంచి అయినా కూడా ప్రజలు ఏం కోరుకున్నారనే విధంగా ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు చాలా కాంగ్రెస్ పార్టీని ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని విధానాలకు అంటే ఒక నాలెడ్జ్ ప్రకారంగా అంటే కేసీఆర్ తట్టుకునే వ్యక్తి
కాంగ్రెస్ లో లేడు నాకు తెలుసైతే కేసీఆర్ కు డీట్ అయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు కాంగ్రెస్ కూపచ్చింది 100% కరెక్ట్ ప్రతి విద్యార్థులు గాని సింగరేణి కార్మికులు గాని మా సింగరేణి కార్మికులం మేము అంటే మా సింగరేణి సంస్థ కోసం కూడా స్పష్టంగా మొన్న వచ్చినప్పుడు బెల్లమెల్లికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది సరే రేవంత్ రెడ్డి గారు స్పీచ్ తోటే ఈ రోజు కదలిక అనేది జరిగిందని నేను అనుకుంటా ఉన్నా 100% ఇది ప్రతి ఒక్క కార్మిక సోదరులు గాని మరి విద్యార్థులు గాని రైతులు గాని ఆర్ గ్యారెంటీలు అనేది చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఆర్ గ్యారెంటీలు గ్యాస్ గాని తర్వాత ఇక్కడ రైతు బంధు గాని మరి కౌలు రైతులకు గాని మరి సింగరేణి కార్మికులకు మాకు కూడా ఇన్కమ్ టాక్స్ మాఫ్ చేయడం కూడా ఒకటి హామీ ఇవ్వడం జరిగింది ఇందులో ఒక సొంత ఇంటి పథకం అది కూడా సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు లేకపోవడం తోటి కార్యకర్తలు నిరుత్సాహపడుతున్నారు ఖచ్చితంగా నిరుత్సాహపడతానే ఉన్నాం ఇయాల ఏంటంటే మేము కూడా మార్నింగ్ నిన్న నైట్ రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఒక ఇక్కడ ఉన్నటువంటి క్యాబినెట్లో కూడా కొంతమందికి మా చెన్నూరు మన వివేకానంద కానీ మా సీతక్కకు మరి కొన్ని కొంతమంది శాఖలు కేటాయిస్తారని చెప్పి చాలామంది అంటే వీడియో ద్వారా మేము చూడడం జరిగింది అంటే రేవంత్ రెడ్డి గారు వస్తేనే ప్రతి మహిళలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యాబినెట్ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి క్యాబినెట్లో కూడా ప్రతి మహిళలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి కష్టపడ్డ ఇప్పుడు వేరే వేరే పార్టీ వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారిని నమ్మి ఇలా వివేక్ సార్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వేరే వేరే చాలామంది ఆయన ఎంకరేజ్ గోపాల్రెడ్డి గారు మన కొమరెడ్డి గోపాల్రెడ్డి గారు రాజగోపాల్రెడ్డి గారు కానీ ఇక్కడ చాలామంది అంటే కాంగ్రెస్ అయితే నమ్మొచ్చింది ఇలా ఇవాళ ఈరోజు ఆయన ఇట్లా లేకపోతే మాత్రం మళ్ళీ కాంగ్రెస్ తెలంగాణలో సీఎం ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికిచ్చింది టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది ఏదైతే ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో సోనియా గాంధీ గారు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆరు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో వాటిని అమలు చేయాలంటే ఆ దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు కాబట్టి మరి హైకమాండ్ ఏఐసీసీ ప్రెసిడెంట్ గారు ఖర్గే గారు కానీ శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ వారి తనయుడు రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు ఎమ్మటే డిసిషన్ తీసుకొని మరి ఈరోజు కర్ణాటక డిప్యూటీ సీఎం గారు మరి శివకుమార్ గారు అమ్మటే రేవంత్ రెడ్డి గారిని సీఎంగా ప్రకటన ఉంటుందని చెప్పడం జరిగింది. మేము ఖమ్మం జిల్లా ఖమ్మం కాన్స్టిట్యూన్సీలో నేను ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ అది తెలిసి అమ్మటే హుటాహుటిన ఇక్కడ రావడం జరిగింది. కానీ ఇక్కడ మాకు నిరసన మిగిలింది. కాబట్టి ఎన్ని 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ గారి పార్టీ ఈ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అంటే రాజభవన్కి ఎందుకు వచ్చారు అంటే ప్రమాణ స్వీకారం చూడడానికి రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వారికి మేము చూడడానికి ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారనే సంతోషం ఆనందంతో ఇక్కడ రాజభవనానికి రావడం జరిగింది. కానీ మాకు నిరసన మిగిలింది అనుకుంటున్నాం. కాబట్టి వెంటనే జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ సిడబ్ల్యూసీ కానీ ఇక్కడ ఉన్నటువంటి పిసిసి నాయకత్వం కానీ ఏదైతే గెలిచినవంటి ఈ 60 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీగా వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి మీరు సిఎల్పి లీడర్గా మరి రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకొని ఎమ్మటే ముఖ్యమంత్రి పీఠాన్ని ఆయనకి ఇవ్వాల్సిందిగా మన అందరి మీద కల్చర్ ఎట్లుంటుంది అని అంటున్నారు. దానికి మీరు కాంగ్రెస్ పార్టీ కల్చరు అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది. ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఫ్రీడమ్ ఉంటుంది. ఇది ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ కాదు. ఈ దేశాన్ని సుందరం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గాంధీ గారి నుంచి మొదలుపెట్టుకుంటే ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు అనేక మంది ఈ దేశం కోసం త్యాగం చేసి ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ. మరి 1200 మంది చనిపోతే తెలంగాణ రాష్ట్రం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మరి శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఎస్ చైర్పర్సన్ ఉండి ఆనాడు మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారి క్యాబినెట్లో చిరంబరం గారు ఇదే డిసెంబర్ 29 ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇక్కడ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయ్యి 10 సంవత్సరాలు పరిపాలించుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్లో బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటను తూచా తప్పకుండా శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంట్లో గౌరవంగా తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈరోజు తెలంగాణ ఎవరికి అంకితమైంది అనేది తెలుసు. ఎవరు దాన్ని అవలంబించారు దాన్ని వెళ్ళగొట్టడం కోసం నిజమైన ప్రజాస్వామ్యం అయితే ఉందో మరి రేవంత్ రెడ్డి గారు తీసుకువచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నమ్మి ప్రతి కార్యకర్త ప్రతి గ్రామం ప్రతి తండ ఈ 110 నిధులు ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలను గెలిపించి అసెంబ్లీ పంపించారంటే ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర. ఎవరైతే బాగుంటారు సీఎం? రేవంత్ రెడ్డి గారు అయితేనే సీఎం బాగుంటుంది. మాది ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం. పోయిన సంవత్సరం కూడా రాయస్పురం నుంచి సార్ వాళ్ళ ఇంటి దాకా పాదయాత్ర చేశాను నేను. సార్ నాకు కూడా టచ్లో ఉంటాడు. నిన్న నైట్ వచ్చాను, అన్నం నీళ్ళు లేకుండా సారు ప్రమాణ స్వీకారం కోసం ఎదురు చూస్తున్నాను.
కానీ ప్రమాణ స్వీకారం లేదు వాయిదా పడేసరికి కొంచెం కన్నీళ్లు వచ్చాయి ఏదో జరుగుతుందనుకుంటారా ఏదో కన్నీళ్లు వచ్చనే కానీ చాలా బాధాకరం సార్కి ఇతనే బాగుందని నేను కోరుకుంటున్నాను రైట్ అంటే ఇది మొత్తానికి ఆ రాజభవనకు చేరుకున్నారు కార్యకర్తలు వివిధ జిల్లాల నుంచి అటు మంచిర్యాల నుంచి అటు ఖమ్మం నుంచి వివిధ జిల్లాల నుంచి చేరుకున్నారు అయితే రేవంత్ రెడ్డి సీఎం అయితే బాగుంటుంది ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు దాంతో పాటు పార్టీని చేతిలోకి తీసుకొని కేసీఆర్ లాంటి నాయకుడిని కూడా కొట్టి అధికారంలో తీసుకురావడం అంటే అంత ఆర్డినరీ కాదు అది రేవంత్ రెడ్డి తోటి సాధ్యమైంది కాబట్టి ఆయనే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఎందుకంటే జనాలకు మెప్పించి ఒప్పించి ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని నడుపుతారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు ఇది రాజభవన్ దగ్గర ఉన్న పరిస్థితి